అందరికీ నమస్కారం. ఇంతకు ముందు ఒక వీడియోలో మనం రొయ్య పిల్లల యొక్క నర్సరీ ష్రింప్ నర్సరీ ఫెయిల్యూర్కి గల కారణాలను మనం వివరించడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో నర్సరీ నుంచి రొయ్య పిల్లలు ఎన్నుకునేటప్పుడు రైతులు ఏ లక్షణాలు మనం గమనించాలి మరియు ల్యాబొరేటరీలో ఏ పరీక్షలు చేయించాలి అనేది మీకు వివరిస్తాను. మనందరికీ తెలిసిందే నర్సరీ రొయ్య పిల్ల ఖరీదు ఎక్కువ, సుమారు 85 పైసల నుంచి 1 రూపాయి వరకు కూడా అమ్ముతుంటారు. అంత ఖరీదు పెట్టి మనం రొయ్య పిల్లలు కొన్న తర్వాత వాటి నాణ్యత బాగా లేకపోతే మనకి తీవ్రంగా ఆర్థికంగా నష్టం వస్తుంది. సో ఈ నష్టం బారిన మనం పడకుండా ఉండాలంటే నర్సరీ రొయ్య పిల్లల్ని చెక్ చేసుకోవాలి. సో మీకు ఈ డీటెయిల్గా వివరిస్తాను. ప్రజెంటేషన్లకు వెళ్ళబోయే ముందు నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. నా పేరు అమరనేని రవికుమార్. నేను ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్ని, ఆల్ఫా బయలాజికల్స్లో పార్ట్నర్ని మరియు రవి ఆక్వా అకాడమీకి ఫౌండర్ని. ఇక ప్రజెంటేషన్లోకి వెళ్దాం. సో షింప్ జువినైల్స్, వీటిని క్వాలిటీ 3 రకాలుగా మనం చూస్తాం. ఒకటి విజువల్, అంటే మన కళ్ళకు కనిపించేటువంటి పారామీటర్స్ మనం కొన్ని చూస్తాము. అలాగే స్ట్రెస్ టెస్ట్. సో ఈ స్ట్రెస్ టెస్ట్ ఎలా చేయాలనేది మీకు వివరిస్తాను. మరియు ఇవి రెండు నచ్చిన తర్వాత, విజువల్గా నచ్చి స్ట్రెస్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వీటిని మనం ల్యాబ్లో పరీక్షలకు ఇస్తాం. సో ల్యాబ్లో ఏ పరీక్షలు చేస్తారు అనేది కూడా మీకు వివరిస్తాను. సో ఇక విజువల్గా మనం చూసినట్లయితే మొట్టమొదట రొయ్య పిల్లలు యాక్టివ్గా ఉన్నాయా లేదా అని మనం చూడాలి. ఆ తర్వాత వాటి కలర్ ఎలా ఉంది అని చూడాలి. సో రొయ్య పిల్లలు ఎర్రగా ఉంటే అది ఏదో స్ట్రెస్ ఉంది, మనకి ఫర్ ఎగ్జాంపుల్ విబ్రియో కూడా కావచ్చు. అలాగే బ్లూగా ఉంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. రొయ్య పిల్ల బ్లూగా ఉండి దాని హెపటోప్యాంక్రియాస్ నార్మల్గా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రొయ్య పిల్ల బ్లూగా ఉండి దాని హెపటోప్యాంక్రియాస్ పేల్గా ఉంటే అది మంచి సీడ్ కాదు అనుకోవచ్చు. అలాగే 20-25 రోజులు దాటిన రొయ్య పిల్లల్లో మనం యాంటీనా ఎలా ఉందో చూడవచ్చు. యాంటీనా కటింగ్ అంటాము. అది 2 యాంటీనా కట్ అయ్యి దగ్గరగా కట్ అయ్యి ఎక్కువ శాతం రొయ్యల్లో ఈ యాంటీనా కట్ ఉన్నట్లయితే అది ఒక రోగ లక్షణంగా మనం భావించవచ్చు. చివర్లు సాధారణంగా కట్ అవుతూ ఉంటాయి, అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 2 యాంటీనా కట్ అవ్వాలి మరియు దగ్గరగా కట్ అవ్వాలి. అలాంటి సందర్భాల్లోనే మనం దీన్ని సీరియస్ లక్షణంగా మనం తీసుకోవచ్చు. అలాగే తోక ఎరుపుగా ఉండకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైజు వేరియేషన్. జనరల్గా రొయ్య పిల్లలు నర్సరీలో సైజు వేరియేషన్ కొద్దిగా వస్తుంది, కానీ విపరీతమైన సైజు వేరియేషన్ ఉన్నట్లయితే అది అనారోగ్య లక్షణంగా మనం భావించవచ్చు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది హెపటోప్యాంక్రియాస్ యొక్క కలరు. సో దాని కలరు ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు మరియు సైజు వచ్చేసి తగ్గకూడదు, ఎట్రోఫీ అంటారు. దాని సైజు తగ్గినట్లయినా లేదా కలర్ తగ్గినా కూడా రెండు మంచి లక్షణాలు కాదు. హెపటోప్యాంక్రియాస్ ఎప్పుడు కూడా కలరు మేత ఏ రంగులైతే ఉంటుందో ఆ రంగులో దాని హెపటోప్యాంక్రియాస్ కలర్ ఉండాలి, పరిమాణం తగ్గి ఉండకూడదు. స్విమ్మింగ్, అది ఇదే లక్షణాలను మనం చూసినట్లయితే సాధారణంగా ఉన్న రొయ్య నార్మల్గా ప్యారలల్గా పోతూ ఉంటుంది. అలా కాకుండా కార్క్ స్క్రూ స్విమ్మింగ్ అంటారు, అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది, రౌండ్ వేస్తూ ఉంటుంది దాని చుట్టూ. అది విబ్రియో ఎక్కువగా ఉంటే అలా కార్క్ స్క్రూ స్విమ్మింగ్ ఉంటుంది. అలాగే ఇర్రెగ్యులర్ స్విమ్మింగ్ ఉంటుంది, అంటే ఇది ఎగ్జూబియా ఎంట్రాప్మెంట్ అంటారు, అంటే మౌల్టింగ్లో ప్రాబ్లం వచ్చినట్లయితే అది ఇర్రెగ్యులర్గా స్విమ్మింగ్ బిహేవియర్ ఉంటుంది. ఇవి రెండు కూడా అబ్నార్మల్ బిహేవియర్స్. వీటి పర్సంటేజ్ ఎంత అనేది చూడాలి. 1-2 ఉంటే ఈ ట్యాంక్ బాగలేదని మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఎక్కువ శాతం, అంటే సుమారు 5% 10% ఇలాంటి బిహేవియర్తో ఉన్నట్లయితే దాన్ని మనం అలార్మింగ్గా అనుకోవచ్చు. అలాగే నైట్ పరిశీలించినట్లయితే నీళ్లు మెరుస్తున్నా లేదా చనిపోయిన రొయ్యలు మెరుస్తూ ఉన్నా లేదా బ్రతికిన రొయ్యలు కూడా కొన్ని సందర్భాల్లో మెరుస్తూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో నీళ్లు మాత్రమే పెరుస్తుంటే అది సముద్రం దగ్గర డైనోఫ్లాజిలేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ల్యూమిసెన్స్ రావచ్చు. అలా కాకుండా రొయ్య పిల్లలు మెరుస్తూ ఉన్నాయంటే అది విబ్రియో కావచ్చు, అది మంచి లక్షణం కాదు. ఇంకొకటి క్రాంపింగ్. సో క్రాంపింగ్ ఎక్కువగా ఉంది అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం అవుతుంది. జనరల్గా ట్రాన్స్పోర్ట్లో
5% వరకు కూడా ఈ చనిపోవటం కానీ వైట్ మజిల్ కానీ లేదా ఏ ఇతర కారణాల వల్ల కూడా మనకి లాస్ రావచ్చు. ఇది యాక్సెప్టబుల్. 5% కన్నా ఎక్కువ కానీ వైట్ మజిల్ ఇలాంటి లక్షణాలు మరియు క్రాంపింగ్ ఎక్కువగా ఉంటే అది న్యూట్రిషనల్ లోపంగా మనం పరిగణించవచ్చు. సో ఇలాంటి క్రాంపింగ్ ఉన్నప్పుడు కొద్ది రోజులు మళ్ళీ నర్సరీలో ఉంచి మనం ట్రీట్మెంట్ ఇచ్చి దీన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వైట్ మజిల్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి సర్వైవల్ తగ్గే అవకాశం ఉంది. సో వైట్ మజిల్ చూడాలి అంటే మనం సాధారణంగా రొయ్య పిల్లలు తెల్ల బేసిన్లో చూస్తాం, కానీ వైట్ మజిల్ కనిపించాలంటే మనం నల్లగా ఉన్నటువంటి బేసిన్లో చూసినట్లయితే మనకి బాగా కనిపిస్తుంది. అలాగే ట్యాంకులో మోర్టాలిటీ ఉండకూడదు. జనరల్గా మనం స్టాక్ చేసిన 100 పిల్లలు స్టాక్ చేస్తే 100 బతకవు, సుమారు 80% పైన ఉందంటే అది మంచి నర్సరీ అనుకోవాలి. సో 1-2 పర్లేదు, కానీ ఎక్కువగా మోర్టాలిటీ ఉంటే దాన్ని మనం ఇబ్బందిగా మనం పరిగణించవచ్చు. అలాగే కాంగ్రియేషన్ అంటారు, మనం బేసిన్లో రొయ్యలు తీసుకున్నప్పుడు అవి విడివిడిగా ఉండాలి. అలా కాకుండా ఒక సమూహంగా గ్రూప్గా వస్తుంటే అది మంచి లక్షణం కాదు. అవి అలాగే గట్ఫుల్నెస్, ఎప్పుడైనా మౌల్టింగ్ అయిన రొయ్య తప్పితే మిగతా వాటికి అన్నింటిలో గట్లో మేత అయినా ఉండాలి, లేదా డెబ్రిస్ లేదా ఫ్లాక్ అయినా ఉండాలి. ఎప్పుడు గట్ ఖాళీగా ఉండకూడదు. గట్ ఖాళీగా ఉండటం కూడా మనం వ్యాధి లక్షణంగా పరిగణించవచ్చు. కొన్ని నర్సరీస్లో నేను చూశాను మోర్టాలిటీ వస్తుంది. అలాంటి సందర్భాల్లో మనం చూసినట్లయితే బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా వస్తుంది. ఈ బ్లాక్ స్పాట్స్ రావడానికి కారణాలు ఇంతకు ముందు వీడియోలో నేను మీకు వివరించడం జరిగింది. సో ఈ లక్షణాలన్నీ మనం చూసుకున్న తర్వాత మనకు నచ్చినట్లయితే దీన్ని స్ట్రెస్ టెస్ట్ చేయాలి. స్ట్రెస్ టెస్ట్ అన్నది డైరెక్ట్గా 0 salinity వాటర్లో వేసి ఒక 1/2 తర్వాత అన్నీ బ్రతికి ఉన్నట్లయితే అది బలమైంది, ట్రాన్స్పోర్ట్కి సెట్ అయిందని మనం తీసుకోవచ్చు. అలా కాకుండా కొంతమంది నీళ్ళలో నుంచి బయటపెట్టి 5 నిమిషాలు నీళ్లు లేకుండా రొయ్య పిల్లలను బయటపెట్టి మళ్ళా వాటిని వెనక్కి నీళ్ళలో వేసినట్లయితే సర్వైవల్ అయ్యి మళ్ళీ యాక్టివ్గా బ్రతికి ఉంటే అవి స్ట్రెస్ టెస్ట్ పాస్ అయినట్లు. సో ఈ 2 స్ట్రెస్ టెస్టులు చేసినట్లయితే ఇవి ట్రాన్స్పోర్టేషన్ని తట్టుకుంటాయి అని అర్థం. సో ఇవన్నీ పాస్ అయిన తర్వాత మనం వీటిని ల్యాబ్లో పరీక్షలకు పంపించాలి. ల్యాబ్లో ఏ పరీక్షలు చేస్తారంటే 1 మైక్రోస్కోప్లో చూడటం జరుగుతుంది. మైక్రోస్కోప్లో ఫౌలింగ్ ఉంది అంటే అది ప్రోటోజోవా కావచ్చు, ఫిలమెంటస్ బ్యాక్టీరియా కావచ్చు, ఫంగల్ కావచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని కేసుల్లో మనం ఫంగస్ చూడటం జరిగింది. సో ఈ ఫంగస్ లేదా ఫిలమెంటస్ బ్యాక్టీరియా లేదా ప్రోటోజోవా ఫౌలింగ్ ఉంది అంటే ఇది మౌల్టింగ్ సరిగా లేదు అని మనం అనుకోవచ్చు. అలాగే నెక్రోసిస్ ఎక్కువగా ఉన్నా కూడా అది మనం కంప్లైంట్గా తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది నర్సరీలో సీడ్ ప్రత్యేకంగా మనం చూడాల్సింది హెపటోప్యాంక్రియాస్, ఎస్పెషల్లీ లిపిడ్ డ్రాప్లెట్స్ బాగా ఉంటే అది ఫీడింగ్ బాగున్నట్టు. అలాగే హెపటోప్యాంక్రియాస్ ట్యూబ్యూల్ కన్స్ట్రిక్షన్స్ అంటారు. హెపటోప్యాంక్రియాస్లో ట్యూబ్యూల్స్ అంటారు, ఇలా వేల్ లాంటి ట్యూబ్యూల్స్ ఉంటాయి. వీటిలో నొక్కులు కన్స్ట్రిక్షన్స్ ఉన్నట్లయితే ఆ సీడ్ డెఫినెట్గా పైన లక్షణాల్లో కొద్దిగా మనం కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ ఈ లక్షణంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఈ ట్యూబ్యూల్ కన్స్ట్రిక్షన్స్ 5% కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ సీడ్ మేము డెఫినెట్గా రిజెక్ట్ చేస్తాము. ఇది పెర్ఫార్మెన్స్ రాదు, వైట్ ఫీకల్ మ్యాటర్ రావచ్చు లేదా లూషెల్ రావచ్చు ఫామ్లో పడిన తర్వాత. అలాగే మైక్రోస్కోపీలో కొన్ని సందర్భాల్లో EHP ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ EHP స్పోర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో EHP స్పోర్స్ కనిపించినా కూడా ఆ సీడ్ని మనం రిజెక్ట్ చేయవలసి ఉంటుంది. సో మైక్రోస్కోపిక్ పరీక్షలు అయిపోయిన తర్వాత మైక్రోబయాలజీలో మనం జనరల్గా విబ్రియో చూస్తాము. కొంతమంది ల్యూమినిసెన్స్ బ్యాక్టీరియా టెస్ట్ అనే ప్రత్యేకంగా ఉంటుంది, విబ్రియో కాకుండా స్పెషల్ అగార్, అది ల్యూమినిసెంట్ అగార్ అంటారు. దాని మీద చేసినట్లయితే ఈ ల్యూమినిసెంట్ బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా మనకి డీటెయిల్గా తెలిసిపోతుంది. ఇవన్నీ పాస్ అయిన తర్వాత మళ్ళీ PCR పరీక్షకు వెళ్ళాలి. PCR పరీక్షలో వైట్ స్పాట్ కంపల్సరీ, మరియు 100% కేసుల్లో మనం EHP చేసి తీరాల్సిందే. EHP చేయకుండా జువెనైల్స్ మనం తీసుకోకూడదు. మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. గత 3 రోజుల నుంచి నాకు నర్సరీ నుంచి వచ్చిన ప్రతి సీడు కూడా EHP పాజిటివ్ వచ్చింది. సో 21 రోజులు 22 రోజులు పెంచిన తర్వాత అది EHP పాజిటివ్ అంటే ఆ నర్సరీకి ఎంత నష్టమో మనం చూడవచ్చు. అలాగే ఆ సీడ్ మనం తీసుకున్నట్లయితే మనకెంత నష్టం జరుగుతుందో కూడా ఇద్దరికి నష్టమే, పెంచిన నర్సరీకి నష్టమే. EHP పాజిటివ్ వచ్చిందంటే అది తెలియక తీసుకొచ్చి మన పాండ్లో వేసినా కూడా తీవ్రమైన నష్టం ఉంటుంది. కాబట్టి
ఈహెచ్పి ఎక్కువగా నర్సరీలో డిటెక్ట్ అవుతుంది, ఈజీ డిటెక్ట్ చేయటం. కాబట్టి చిన్న పిల్లలు నర్సరీలో మనం బౌల్లో శాంపుల్ తీసుకొని అందులో చిన్న పిల్లలు తీసుకొని పీసీఆర్కి పంపించినట్లయితే మనకి ఈహెచ్పిలో డిటెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈహెచ్పి పాజిటివ్ అంటే లేదా డబ్ల్యూఎస్ఎస్ పాజిటివ్ అంటే దీన్ని రిజెక్ట్ చేయవచ్చు. ఐఎంఎన్వి నాకు ఈ మధ్యకాలంలో అయితే గత 2 సంవత్సరాల నుంచి సస్పెక్టెడ్ కేసులు కూడా ఏమీ లేవు, కాబట్టి ఐఎంఎన్వి అంత అవసరం లేదు. ఈహెచ్పి మాత్రం కంపల్సరీగా చేయించాలి. ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో రొయ్య పిల్లల ఎంపికలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా సమాచారం కావాలంటే ఇది నా వాట్సాప్ నెంబర్ 9848666776. ఈ నెంబర్కి మీరు మెసేజ్ వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను రిప్లై చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓపిక్గా విన్నందుకు. మరియు ఈ సమాచారం ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకి షేర్ చేస్తే మంచిదని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.